అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రేమతత్వం కలుగుతుంది. మనం గుర్తుంచుకోండి, ఒక ప్లేస్ మనం ఉన్న ప్లేస్ నుంచి మనం వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇక మళ్ళీ ఇక్కడికి రాము అనుకున్నప్పుడు గమనించండి, మన చుట్టుపక్కల ఇప్పుడు దాకా ఎవరైతే శత్రువులు ఉన్నా, ఎవరైతే మనల్ని ద్వేషించుకుంటూ ఉన్నా, ఎవరైతే మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా సరే మనం వాళ్ళని పలకరిస్తాం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఇప్పుడు దాకా ఏదైనా మిస్టేక్ ఏదైనా చెప్పినా, ఏదైనా మాట్లాడినా క్షమించమండి అని చెప్పేసి వాళ్ళు ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా వాళ్ళు మాట్లాడతారు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది పాయింట్ వచ్చారో, ఆ ఎండ్ ఆఫ్ ది పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళలో ఆ యొక్క కరుణ దయ ఆ యొక్క తత్వము ఆటోమేటిక్ గా అది బాహ్యత అవుతుంది అనమాట. సో ఇట్లాగే ఈ యొక్క ముక్తి పొందాలంటే మనం ఒకటి వదిలేయాలి, ఇంకొకటి పట్టుకోవాలి. రెండోది వచ్చేసేసి ఆయన వైరాగ్యం ఎలా వస్తుంది అంటారు. వైరాగ్యం అనేది ఫస్ట్ దేనితో వైరాగ్యం రావాలి, దేనితో మనకు వైరాగ్యం రావాలి అంటే మనం ఏం చేస్తామంటే, వైరాగ్యం అంటే చాలా రకాల వైరాగ్యాలు ఉంటాయి. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, అట్లాగే విష వైరాగ్యము, అట్లాగే ఇంకా ఎన్నో వైరాగ్యాలు ఉంటాయి మనకి తెలిసిన పరిధిలో. అయితే ఈ వైరాగ్యము శాశ్వతం కావాలి, అంటే ఇక వాటి మీద కోరిక ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కి మన ఇంట్లో స్టార్టింగ్ ఒక చిన్న ఫ్యామిలీ ఉందనుకుందాము, ఆ ఫ్యామిలీలో ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, స్టార్టింగ్ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఒక వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. స్టార్టింగ్ ఒక పట్టు చీర కొనుక్కున్నప్పుడు అప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బా నా హస్బెండ్ ఎంతో ప్రేమతో నాకు శారీ తీసుకొచ్చారు అని. ఒక జ్యువెలరీ చేయిస్తారు, ఆ జ్యువెలరీ చేయించినప్పుడు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ స్థితి పెరుగుతుందో, అంటే ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాళ్ళు ఒక దాంట్లో ఉన్నప్పుడు, రెండు ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు, నాలుగు ఉన్నప్పుడు, అది ఏం జరిగింది అంటే వాళ్ళకి వాటి మీద కోరిక ఉంటుంది, వైరాగ్యం రాదు. కానీ ఎప్పుడైతే అది అధిక శాతం అయిపోతుందో, మితి మీరిపోతుందో, అంటే ఎప్పుడైతే ఇక బీరువా తీస్తే ఒక పట్టు చీర ఉన్నప్పుడు అది భద్రంగా చూసుకుంటాము, అదే స్థితి మారిందనుకోండి, అతి అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే బీరువా తీసినప్పుడు అన్ని పట్టు చీరలు, ఒకప్పుడు సెలెక్టెడ్ గా బ్యాంగిల్స్ వేసుకోవటము, తర్వాత జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి మనం వేసుకునే వాళ్ళము, ఈ రోజు ఏమవుతుందంటే ఏదైతే పర్లేదు, ఏ చీరనే ఏమవుతుంది, ఏ జ్యువెలరీ వేసుకుని వేసుకుని ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంటే వెళ్తే ఎవరు కాదంటారు. అంటే ఇక్కడ వాటన్నిటిని అనుభవించాక ఒక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే, ఇక ఏది ఉన్నా పర్లేదు, ఏది వేసుకున్నా పర్లేదు, ఎట్లా ఉన్నా పర్లేదు అనే ఒక వైరాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. అట్లాగే ఈ నాలుగు ఏం చేస్తుందంటే, కొంతమంది వైరాగ్య పరిధిలో ఏం మాట్లాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంద్రియాలతోనే మెయిన్ కనెక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఈ వైరాగ్యం అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది, బయట నుంచి ఎక్కడో రావట్లేదు. బయట యొక్క ప్రపంచాన్ని చూసినప్పుడు, లేకపోతే మనకి దుఃఖం కలిగినప్పుడు, లేకపోతే మనము ఒక దాని మీద బాధపడుతున్నప్పుడు, ఇష్టపోతున్నప్పుడు, దీని గురించి మన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాం అనుకుంటే మన ప్రమాది. వైరాగ్యం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన అంతఃకరణలోనే ఉంది ఆ వైరాగ్యం అనేది. ఇక్కడ ఈ వైరాగ్యము రకరకాలుగా ఉంటాయి. ఏమని అంటే, కొంతమందితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళతో ఓ అతిగా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇక వాళ్ళకి మాట్లాడకూడదు, ఏ ఇప్పుడు చూసిన ఏదో ఒకటి అన్నెసెసరీ థింగ్స్ మనం డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి మన భావాల్లో ఎప్పుడైతే వాళ్ళని కట్ చేస్తామో, ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే విశ్వం ఆ కనెక్షన్ కట్ చేస్తుంది. అంటే అట్లాగే ఇక్కడ చాలా మంది ఆహార విషయంలో మనం చూస్తా ఉన్నాము, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ భార్యతో ఈ రోజు నువ్వు పజ్జీలు చేయి అని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది, భర్తకి ఇష్టం అని చెప్పేసేసి ఆవిడ ఏం చేస్తుంది, బజ్జీలు తయారు చేస్తుంది. ఇంకా నాలుగు తీసుకురా అంటాడు, తింటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడనమాట, ఈ నాలుక చాలు అంటుంది. కానీ భార్య ఏం చేస్తుంది, తీసుకొచ్చి ఇంకా తినండి, మీకోసం చేశాను అని చెప్పినప్పుడు ఏం చెప్పింది ఆ మనసు ఇప్పుడు దాకా ఆ నాలుక ఎంతో రుచితో ఆ బజ్జీలు తిన్న ఆ నాలుక ఒక 10 తినేసరికి ఇంకేం చేస్తుంది, నాకు వద్దనేస్తుంది. ఎందుకని, ఇప్పుడు దాకా తిన్న అదే నాలుక ఇప్పుడు దానికి వైరాగ్యం వచ్చేసింది, విరక్తి వచ్చేసింది, విరక్తి భావన కలిగింది. ఇందాక తిన్న ఆహారం, ఎంతో ప్రియంగా తిన్న అదే ఆహారము ఒక అతి స్థాయికి చేరుకున్నప్పుడు అది దానికి విరక్తి కలుగుతుంది.
అట్లాగే ఈ శరీరం కూడా ఈరోజు ఇట్లా ఉన్నది. ఈ శరీరము ఎప్పుడైతే ఈ యొక్క భౌతికమైన విషయ వాంఛలు ఈ దీని గురించి ఇవన్నీ కూడా చూసి 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 ఈ శరీరము మనస్సు ఈ ఏం చేస్తే అలసిపోతుంది, ఈ శరీరం అలసిపోతుంది ఒక స్థాయికి వచ్చాక. ఈ రోజు దేని గురించి అయితే ఈ శరీరము ఈ మనస్సు ప్రేరేపిస్తుందో కోరికల్ని కోరుతుందో, చూసిందే చూడమని కోరుకుంటుందో, విన్నదే విన్నమని కోరుకుంటుందో, ఒక స్థాయి వచ్చాక ఈ శరీరము చచ్చరీభూతం అయిపోతుంది. అంటే ఇక పనికిరాదు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఆహారం విషయంలోనే ఒకప్పుడు బాగా మంచిగా తినే వీళ్ళే ఒక స్థాయికి వచ్చాక ఈ శరీరం దాన్ని నిరాకరిస్తుంది, నాకు ఆహారం అవసరం లేదంటుంది. నువ్వు తిన్నా సరే దాన్ని జీర్ణం చేసుకోదు, దాన్ని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకప్పుడు మీరు దాన్ని కేర్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆహారం తీసుకుంటే ఒక స్థాయి వచ్చాక ఈ శరీరము దాన్ని నిరాకరిస్తుంది. దానికి ఒక ఒక చలనం ఉండి ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాము ఈ జడతత్వము రియాక్ట్ ఇస్తుంది, రియాక్ట్ ఇచ్చి ఇక దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తుంది. మనం విన్నదే విన్ను అంటే కొంతకాలానికి నువ్వు విని విని ఇప్పుడు దాకా ఏదైతే ఇచ్చేసావో దాని వల్ల నాకు ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి ఈ చెవులు పనిచేయడం మానేస్తాయి, వినిపించదు. అంటే చూపు పనిచేయదు, మాట కూడా మాట్లాడలేని స్థితిలోకి ఈ శరీరం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏదైతే మనిషి అతితో ప్రవర్తిస్తాడో ఆ అతి సర్వేద్ర వర్జేత అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా మధ్యస్థితిలోనే ఉండాలి. ఈ వైరాగ్య భావము మనలో ఎట్లా రావాలి అంటే ఈ విషయ వాంఛల్ని వీటన్నిటినీ కూడా అనుభవించి వీటన్నిటి నుంచి పొంది ఆ యొక్క జ్ఞానాన్ని పొంది బయటకు రావటం కన్నా కూడా ఎరుకతో, నువ్వు ఎప్పుడైతే ఎరుకతో ఈ విషయాన్ని ఏదైతే ఉన్నదో దీని నుంచి నువ్వు బయటికి రాగలిగితే నీకు వైరాగ్యం చాలా సింపుల్ గా వస్తుంది. అంతేగాని ఈ వైరాగ్యం కోసం ప్రత్యేకంగా మనం ఒక స్థాయి కలిగించేసుకొని నాకు ఇక వైరాగ్యం వచ్చేసింది, నేను నా భార్య బిడ్డల మీద లేదు, లేకపోతే నాకు ఈ సంసారం మీద లేదు, నాకు ఈ పిల్లల మీద లేదు, నాకు ధనం మీద లేదు, దేవం లేదని చెప్పేసి భౌతికంగా మనం చెప్పినప్పటికీ కూడా లోపల ఇంకా ఆ కోణం ఎక్కడో నా మనస్సు వీటన్నిటి మీద విషయ వాంఛల మీద వాటి కలిగి ఉంటుంది. అంటే అంత ఈజీగా వైరాగ్యం అనేది ప్రాప్తించదు. ఎట్లా అంటే మనకు ఈ యొక్క స్థూల జగత్తుకు ఆవలి ఒక సూక్ష్మ జగత్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ స్థూల ప్రపంచానికి, ఈ స్థూల ప్రపంచానికి అంటే ఈ ఫిజికల్ ల్యాండ్ ఫిజికల్ తత్వం నుంచి అంటే ఈ స్థూల జగత్తుకి ఆవలి ఒక సూక్ష్మ జగత్ అనేది ఉంటుంది. అజ్ఞానులు ఏం చేస్తారంటే ఈ స్థూల జగత్తునే పట్టుకుంటారు, ఈ ఫిజికల్ ప్రపంచాన్ని పట్టుకొని ఈ ఫిజికల్ ప్రపంచమే నిజము అనుకుంటారు, ఈ భౌతిక ప్రపంచమే. మనుషులు నాలుగు రకాల వాళ్ళు ఉంటారు. ఈ నాలుగు రకాల వాళ్ళు ఎవరు అంటే ఒకళ్ళు జ్ఞానులు. ఈ జ్ఞానికి జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇతను ఏం చేస్తాడంటే ఎట్లా ఇతనికి జ్ఞానం పొందటమే ఇంపార్టెంట్ అన్నమాట. ఇతను ఏం చేస్తాడంటే జ్ఞానం పొందటానికి అర్హుడై ఉంటాడు, అర్హుడు. ఇందాక ఎట్లాగా మనం జనక మహారాజు జ్ఞాని అదేంటి ఆ యొక్క తత్వాన్ని తీసుకోవడానికి ఎట్లా అయితే సిద్ధంగా ఉన్నాడో ఈ జ్ఞాని అనేవాడు సిద్ధంగా ఉంటాడు. ఇతడు ఏం చేస్తాడంటే అన్ని విషయ వాంఛల్ని వీళ్ళు తెలుసుకొని అన్నిటినీ అనుభవించి వాటి నుంచి బయటికి వస్తాడు అన్నమాట. అంటే ఈ మాయ అనే దాని నుంచి జయించి అతను బయటికి వస్తాడు, మాయను జయిస్తాడు. మనకి ఈ బ్రహ్మ మాయే, మనము మాయే, సృష్టి మాయే, సమస్తము మాయే. కానీ ఈ మాయలోనే ఉంటూ ఈ మాయలోనే జీవిస్తూ మనమే ఒక మాయ అని చెప్పేసి తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఈ భౌతిక జీవితంలో తెలుస్తూ వెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట. సో ఈ జ్ఞాని అనేవాడు ఏం చేస్తాడంటే ఈ మాయను జయిస్తాడు. ఓకే, మొదటి రకం వ్యక్తి. రెండో రకం వ్యక్తి ఏంటంటే ముముక్షువు. ఇతను ఏం చేస్తాడంటే ఇతనికి జిజ్ఞాస అన్నమాట. ఇతను ఏం చేస్తాడంటే నాకు జ్ఞానం కావాలి, నేను జ్ఞానం పొందాలి అని చెప్పేసి పరిపరి రకాల తత్వాలను అతను తెలుసుకుంటాడు అనమాట. అతనికి జ్ఞానం కావాలి, అతనికి ఎట్లయినా జ్ఞానం కావాలి. సో ఎట్లా అయినా అనే పదాన్ని అర్థం ఏంటి అంటే అతను జ్ఞానం పొందటానికి కోసము అతను బాగా ఇచ్చుతూ ఉంటాడు అనమాట. అతను
జ్ఞానం పొందాలి. నాకు జ్ఞానం ఎవరు బోధిస్తారు, ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అనేది నాకు కావాలి అని చెప్పేసి ఆ యొక్క జ్ఞానం తత్వంలో అతను పొందే యొక్క స్థాయిలో అతను ఉంటాడు. అంటే దాన్ని తను పొందుతాడు ఏదైతే.